Namaste, Pratimata Viluvenidi, Pratidrushyam, Arudenidi. Welcome to APView. Nenu Joshna Munduga headline. వీరంగం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వ్యాన్ను ఢీకొన్న కారు. శోభ నాగరెడ్డి మరణంపై అనుమానాలు, పరారీలో ఉన్న కారు డ్రైవర్. ప్రైవేటు బస్సులో 8 కోట్ల నగదు అక్రమ రవాణా, అదుపులోకి తీసుకున్న ఎస్ఓటి పోలీసులు. రాజీవ్ గాంధీ హంతకులకు షాక్, విడుదలపై స్టే విధించిన సుప్రీంకోర్టు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎన్నికల ప్రణాళికను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించిన తర్వాత దేశంలో బీజేపీ హవా పెరిగిందన్నారు. స్థిరమైన ప్రభుత్వం కావాలంటే బలమైన నాయకులు కావాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. జార్ఖండ్లోని డుమ్కా జిల్లాలో పోలింగ్ సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు మందు పాత్రతో పేల్చివేశారు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా 7 గాయపడ్డారు. మృతుల్లో 6 పోలింగ్ సిబ్బందితో పాటు 2 పోలీసులు కూడా ఉన్నారు. గురువారం ఎన్నికల విధులు ముగించుకొని తిరుగు ప్రయాణమైన సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని మందుపాత్ర పేల్చారని జార్ఖండ్ డీజీపీ రాజీవ్ కుమార్ తెలిపారు. సికారీపడ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అస్నాజోర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. హైటెక్ సిటీలోని ఫ్లైఓవర్ పై ఓ కారు భీభత్వాన్ని సృష్టించింది. మధ్య మత్తులో 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హల్చల్ చేశారు. శాంత్రో కారులో అతి వేగంగా దూసుకెళ్లి కరెంట్ పోల్ను ఢీకొట్టారు. ఆ తర్వాత ఎదురుగా వస్తున్న వ్యాన్ను దాటించారు. ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్కు గాయాలయ్యాయి. ఫ్లైఓవర్ పై గంటన్నర పాటు ట్రాఫిక్ జామ్ అయింది. మధ్య మత్తులో 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హల్చల్ చేశారు. శాంత్రో కారులో అతి వేగంతో దూసుకెళ్లి కరెంట్ పోల్ను ఢీకొట్టారు. ఆ తర్వాత ఎదురుగా వస్తున్న వ్యాన్కు డాష్ ఇచ్చారు. ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్కు గాయాలయ్యాయి. ఫ్లైఓవర్ పై గంటన్నర పాటు ట్రాఫిక్ జామ్ అయింది. ఏం జరిగిందోనని జనం ఆరా తీస్తుండగానే నిషా దిగిన మందుబాబులు స్పాట్ నుంచి ఎస్కేప్ అయ్యారు. బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తున్న 2 ప్రైవేట్ బస్సుల్లో అక్రమంగా తరలిస్తున్న 8 కోట్ల రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద జాతీయ రహదారిపై ఎస్ఓటీ అధికారులు ఉదయం చేసిన తనిఖీలో ఈ నగదు బయటపడింది. నగదును స్వాధీనం చేసుకుని 2 బస్సులను సీజ్ చేసి సైబర్పాత్ కమిషనరేట్ కు తరలించారు. నగదును తరలిస్తున్న 3 అదుపులోకి తీసుకోగా మరో 2 పరారీలో ఉన్నట్లు సైబర్పాత్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు.
పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య చాలా తేడా ఉందన్నారు చిరంజీవి. ఎన్నికల తర్వాత గతంలో జూనియర్ ని పక్కన పెట్టిన చంద్రబాబు రేపు పవన్ ని పక్కన పెట్టే పరిస్థితి లేదన్నారు. పవన్ కళ్యాణ్ ఓ పార్టీకి అధ్యక్షుడని తెలిపారు చిరంజీవి. తమ కుటుంబ ప్రజల పట్ల కృతజ్ఞతతో ఉందన్నారు ఆయన. గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నిజంగా బలముంటే స్వతహాగా పోటీ చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. అలాంటి కంపారిజన్ తాగు లేదు. ఆ తర్వాత తన విధానాలు ఏమి, తన ఆలోచనలు లేదు, తన విధానాలు ఆ ఫ్యామిలీలో అందరం కూడా ప్రజల పట్ల కృతజ్ఞతగా ఉంటాము. ప్రజల పట్ల మేమందరం కూడా వాళ్ళకి కృతజ్ఞత తీర్చుకునే దిశగా మా యొక్క ఆలోచనలు మా విని ఉంటాయి, మా ఆచారాలు. అలాగే దిశలో మా తాగు వేలా వచ్చి బట్ మాత్రం ఒకటి అది ఎవరు కాదని సంశారం. మరిన్ని వార్తలకు వెళ్ళే ముందు షార్ట్.